ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు, అవసరం తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమనేసరికి ప్లేట్ పిరహించాడు. మీ కులం వేరు, మా కులం వేరు, కాబట్టి మన పెళ్లి కుదరదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది బాధితురాలు. మహబూబాబాద్లోని సురేష్ పక్క ఇంట్లో ఉండే యువతిని ప్రేమించాడు. ఆమె హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. అప్పుడప్పుడు సొంతూరు వెళ్లి వస్తుండేది. అయితే ప్రతిసారి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు సురేష్. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఆ ప్రేమను ఒప్పుకోవడంతో ఇద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకోవడం, కలిసి తిరగడం వరకు వెళ్లింది వ్యవహారం. శారీరకంగా కూడా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో టాబ్లెట్లు వాడి ఆమెకు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీసేసరికి మీ కులం వేరు, మా కులం వేరు, కాబట్టి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు నాకు ఈ సురేష్ అనే అబ్బాయి పరిచయం నాకు. సరే అని నేను ఓకే చెప్పిన చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. తర్వాత నేను నా ఫోన్ అబ్బాయి ఒక సిమ్ తెచ్చిస్తే నేను సిమ్ రోజు ఫోన్ చేశాను, రోజు ఫోన్ చేస్తాను. నేను రీసెంట్గా నాకు ప్రెగ్నెన్సీ కూడా అందిండే. అయితే నేను ఉంచుకుంటానే నేను అడిగితే అబ్బాయి ఇప్పుడు రిజల్ట్ వచ్చే ముందు ఇదంతా వద్దు స్వాతి, మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఉంచలేను, నేను డెలివరీ కూడా చేయలేను, మీ అమ్మ నాన్న ఒప్పుకోరు, మా అమ్మ నాన్న ఒప్పుకోరు, నాకు ఇబ్బంది అవుతుంది స్వాతి అని నేను అబ్బాయి చెప్పినట్టు విన్నా. అబ్బాయి హైదరాబాద్కి వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిండు అనమాట. ఎందుకంటే అబ్బాయితో పెళ్లి జరగాలని ఇది ఈ వాళ్ళింటి ముందర చేస్తున్నాను. నేను ఆ పెళ్లి జరగకపోతే నేను ఇక్కడనే చచ్చిపోతాను. విషయంలో నీ కులం నాకు అడ్డొస్తుంది అనేసి మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు అనేసి ఒక మాట చెప్పి ముఖం సాటి చేసుకున్న ఘటన మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ అబ్బాయి అమ్మాయి కూడా పెద్ద మనుషులలోను పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టింది. కేసు పెట్టిన 10 రోజుల నుంచి అబ్బాయి ఇక్కడ మొబైల్లో లేకుండా తన పరారులో ఉన్నాడు. కాబట్టి ఆసారం స్వాతికి ప్రేమ పేరుతో మోసం చేసిన బోడ సురేష్ అనే వ్యక్తిని తక్షణమే ఎక్కడున్నా పిలిపించి ఆ అమ్మాయిని అతనితోటి ఆ అమ్మాయికి అతనితోటి పెళ్లి చేయాలని మేము పీఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం.